వయలెన్స్ 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 సినిమా చూసాక అర్థమవుతుంది ఈ డైలాగ్ని ఎంత బాగా వాడేశారో అని. అందరూ ఎలాంటి అంచనాలు లేకుండా కేజీఎఫ్ 1కి వెళ్ళి ఫుల్ ఫ్లెజ్డ్గా ఏం సినిమా తీశారురా, ఆ వాయిస్ ఓవర్ ఏంటి, ఆ ఎలివేషన్స్ ఏంటి, ఒక్కో క్యారెక్టర్కి ఎంట్రీ సీన్స్ అంటూ సినిమాని ఒక లెవెల్లో తీసుకెళ్లారు అనే ఫీలింగ్తో బయటకు వచ్చేవారే కదా. అలా కేజీఎఫ్ చాప్టర్ 1 చూశాక ఇక కేజీఎఫ్ చాప్టర్ 2పై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వెళ్తామో అన్ని ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయేలా చేశారు ప్రశాంత్ నీల్. ఈ స్మార్క్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని కేజీఎఫ్ ప్రపంచంలోనే ఉంచేశారు. కేజీఎఫ్ లవర్స్ అయితే కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా వస్తే బాగుండు అని అనుకునేవారే ఎక్కువ. సారీ గాయస్, ఇది రివీల్ చేయొద్దు కానీ స్టోరీ ఎండ్ చేశారు ఒక గొప్ప సీన్తో. కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్లోనే మూవీ స్టోరీ అంతా చెప్పేశారు. కేజీఎఫ్ 1లో గరుడని చంపేశాక కేజీఎఫ్ని సొంతం చేసుకుంటాడు మన రాకీ. రాకీపై యుద్ధాన్ని ప్రకటించిన అధీరా రమికా సేన్లని ఎలా ఎదిరించి నిలబడ్డాడు అండ్ తన అమ్మకి ఇచ్చిన మాట ఎంతవరకు నెరవేర్చాడు, అసలు నిజంగా రాకీ స్టాచ్యూ ఉందా, ఎందుకు పెట్టారు, యుద్ధంలో రాకీ గెలిచాడా లేదా అంటూ ఎన్నో ట్విస్టులు మలుపులతో సాగే స్క్రీన్ ప్లే అద్భుతం అని చెప్పచ్చు. కేజీఎఫ్ నుండే రాకీ ఆటిట్యూడ్కి అండ్ స్టైల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని తెలిసిందే. ఇక ఒక్కో క్యారెక్టర్ ఇంట్రోకి వచ్చే సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ సూపర్ అనే చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్లో స్టోరీలోకి తీసుకెళ్లాలని చేసిన కొన్ని సీన్స్ కాస్త లెంతీగా అనిపించవచ్చు కానీ ఎక్కువ బోర్ కొట్టదు. రాకీలాగే అధిరా క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. ఇక క్వీన్కా రమికా సేన్ రోల్, రవీనా టండర్ పర్ఫార్మెన్స్ తన కెరీర్లోనే ది బెస్ట్ రోల్ అవుతుంది. అమ్మగా చేసిన అర్చన గారు కూడా మనకు గుర్తుండిపోతారు. ఇక రావు రమేష్ క్యారెక్టర్ చిన్నది అయినా బాగుంది, ప్రకాష్ రాజ్ చెప్పే స్టోరీ నారేషన్ బాగుంది, కానీ కేజీఎఫ్ 1లో వచ్చిన వాయిస్ని మిస్ అయ్యాం అనిపిస్తుంది. శ్రీనిధి శెట్టికి చాప్టర్ 2లో ఇంపార్టెంట్ ఇచ్చారు, ఇంటర్వెల్కి ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో సినిమా ఒక రేంజ్లో పరిగెడుతుంది. మెయిన్లీ మదర్ ఎమోషన్ సీన్, ఒక్కో సీన్ లిటరల్లీ ఏడిపించేస్తారు, అంతలా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. రాకీ బాయ్ అండ్ వాళ్ళ అమ్మ చెప్పే డైలాగ్స్ యాక్షన్ అండ్ ఎమోషన్స్తో బ్యాలెన్స్ చేస్తూ హైలో ఉన్నాయి. క్లైమాక్స్లో ప్రశాంత్ నీల్ రైటింగ్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. ఆడియన్స్ని హుక్ చేయడంలో పిహెచ్డి చేశారేమో అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం అనొచ్చు. మనం విన్న 3 సాంగ్స్తో పాటు సినిమాలో ఇంకో సాంగ్ ఉంటుంది. మొత్తం 4 సాంగ్స్, అన్నీ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్గా చాలా రిచ్గా ఉంది. నా ఒపీనియన్ అయితే తప్పకుండా సినిమా థియేటర్లోనే చూడాలి అని సజెస్ట్ చేస్తున్నాను. అప్పుడే సినిమాలో ఉండే ఫీల్ మీరు ఎంజాయ్ చేయగలరు. ఇక ఎండ్ కార్డ్లో టైటిల్ వేసేప్పుడు కూడా మిస్ అవ్వకండి, అక్కడ కూడా మీరు థ్రిల్ అయ్యేలా చేశారు. సో ఫైనల్గా థ్యాంక్స్ టు ప్రశాంత్ నీల్ అండ్ ప్రైడ్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.